హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ ఎమ్మీ టౌన్. నేను మీ శిరీషాని. ఈరోజు ఇంట్లోనే చాలా ఈజీగా నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇక్కడ నేను 2 మెంబర్స్కి సరిపోయే విధంగా నూడిల్స్ తీసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని వాటర్ యాడ్ చేసుకోండి నూడిల్స్ ఉడికించుకోవటానికి. వాటర్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. ఇలా ఆయిల్ యాడ్ చేయటం వల్ల నూడిల్స్ చక్కగా పొడి పొడిగా ఉంటాయి. ఇలా వాటర్ మరిగేటప్పుడు నూడిల్స్ వేసుకొని 70% ఉడికించండి. మరీ ఎక్కువగా ఉడికించకండి, మెత్తగా అయిపోయి టేస్టీగా ఉండదు. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. నూడిల్స్ 70% ఉడికాక ఒక స్ట్రైనర్లో తీసుకొని కొంచెం చన్నీళ్ళు పోసుకోండి. వేడి మీద అలాగే ఉంచేస్తే ముద్దగా అయిపోతాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 5 రెబ్బల వెల్లుల్లిపాయల్ని, 2 ఇంచుల అల్లంని ఇలా సన్నగా తరిగి వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత 5 పచ్చిమిర్చీలను సన్నగా తరిగి వేసుకుని 2 నిమిషాలు దోరగా వేయించండి. పచ్చిమిర్చి వేగాక 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు బీన్స్ ముక్కలు, 1 కప్పు క్యారెట్ ముక్కలు వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. తర్వాత 1 కప్పు క్యాప్సికం ముక్కలు ఇలా కట్ చేసి వేసుకొని 2 మినిట్స్ వేయించుకోండి. క్యాప్సికం కూడా వేగాక 1 కప్పు క్యాబేజ్ తరుగు వేసుకొని హై ఫ్లేమ్లోనే దోరగా వేయించండి. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసి 2 టేబుల్ స్పూన్ల వెనిగర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని బాగా కలిపి, 1 టేబుల్ స్పూన్ సెజ్వానా సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి 2 మినిట్స్. 2 మినిట్స్ తర్వాత కొంచెం కొంచెంగా నూడిల్స్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోండి, వేసిన సాసెస్ అన్ని నూడిల్స్కి పట్టేలాగా. చివరిగా కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, సింపుల్గా చాలా ఈజీ ప్రాసెస్లో రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే నూడిల్స్ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.